గట్కేసర్ మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగింది. 9 పాదవ వార్డులో తడిచెత్త పొడిచెత్తపై తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల బృందంతో అవగాహన కల్పిస్తూ వార్డు కమిటీ సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ ముల్లిపావని జంగయ్య యాదవ్, కమిషనర్ వసంత, వైస్ చైర్మన్ మాధవరెడ్డి, కౌన్సిలర్ దేవేందర్ ముద్రాజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజలు చెత్తను విచ్చలవిడిగా వీధుల్లో వేయడంతో రోగాలు వ్యాపించే ప్రమాదం ఉందని, కళా బృందం చేత అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. మన కమిషనర్ కొద్దిగా శ్రద్ధ తీసుకోలేదు కాబట్టి మరి స్పెషల్ ఆఫీసర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలనుకుంటున్నాను. వార్డు కమిటీ సభ్యులందరికీ, 10th వార్డ్, 9th వార్డు సభ్యులు అందరికీ నా యొక్క నమస్కారాలు. ముందుగా మహిళలకు చెప్పాల్సింది ఏంటంటే, అందరు తడిచెత్త పొడిచెత్త వేయజేసి వేయాలి. ప్రతి ఇంటికి వచ్చిన చెత్త బండికే చెత్త వేయాలి. అందరూ అక్కడ బయట తీసుకెళ్ళి వేయడం మేము చూసి ఆ మహిళకు పిలిచి చెప్పడం కూడా జరిగింది. ఇట్లా వేయద్దు అని చెప్పేసి క్లీన్ అండ్ గ్రీన్గా పెట్టుకోవాలనేది ఈ పట్టణ ప్రగతికి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రతి ఇల్లు, వాకిళ్ళు, ప్రతి పరిసర ప్రాంతాలు శుభ్రంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు మహిళలు పక్కింటి బాగాలేకపోయినా మీరు చెప్పొచ్చు ఇట్లా పక్కన వేయద్దు చెత్త అనేసి పక్క కేసేసుకొని దోమలు, అన్ని దోమల గురించి కూడా మా కళాకారులు నిన్న సూపర్ గా వాడారు. ఇవాళ కూడా వాడిండొచ్చు దోమ పాట, మీరు అందరు విన్నారా దోమ పాట? ముందుగా కళాకారులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. మీరు గట్కేసర్లు వచ్చి ఇంత అవేర్నెస్ తేవడం జరుగుతుంది. మీతో కూడా చెప్తున్నాం, మేము కూడా వాడి తిరిగి ఎంత చెప్పినా వాళ్ళు అవేర్నెస్ రావడం లేదు. జనాలల్లో అవేర్నెస్ వచ్చినప్పుడే క్లీనెస్ట్ సిటీ అవార్డు తెచ్చుకున్న దానికంటే ఎక్కువ సంతోషపడతాం సార్. మేము ఆ వార్డులో తిరిగి 10 డేస్ తిరిగినందుకు ఇప్పుడు ఒక్క దగ్గర కూడా పేపర్స్ లేకుండా ఏమి ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా తెస్తున్నాం. మేము ప్లాస్టిక్ అవేర్నెస్ కార్యక్రమం కూడా పోయిన ఇయర్ పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా మీ కళాకారుల ద్వారా కూడా ప్లాస్టిక్ అవేర్నెస్ కూడా పాటల రూపంలో చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి మీరు పాటల రూపంలో చెప్తున్నారు సార్, కానీ ఇవి జనాల అవేర్నెస్ రావాలని కోరుకుంటున్నాం. ఇంకా ఇంకా 2 డేస్ ఉందిగా, ఇంకా 2 వార్డ్స్ తిరిగితే 2-3 డేస్ ఉంది. అట్లా 2 వార్డ్స్ తిరిగినాక కూడా చూద్దాం సార్ ఎంతవరకు అవేర్నెస్ చేయగలుగుతాం. జనాలలో అవేర్నెస్ వచ్చిన రోజే మనకి పట్టణ ప్రగతి కార్యక్రమంకి మంచి ఇవాళ ఏమన్నా చిన్న సమస్యలు కాబట్టి